prajalichina bhavana veediki oka voter ki 2000 padeste idu jeevithanu konukuntam aa barithiginchina tanam vallu ichina dhairyam tappa adi manu ichina dhairyam manu ammudu potamlo ichina dhairyam idi ye manu andaru manalandi janasena endu konaleru janasena ammudu padadu ganaka janasena nilabadadu ganaka ఇక్కడ మనం ఇన్ని లక్షల మంది జనాభా పెరుగుతూ ఉంది. కొత్త నాయకత్వం రావాలి. నాయకులు అంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి రావాలా? సామాన్యుడే రాజకీయ నాయకుడు, సామాన్యుడే గొప్ప నాయకుడు. దానికి ఉదాహరణే సంజీవయ్య గారు. సంజీవయ్య గారు చిన్నప్పుడు గొడ్లని తీసుకెళ్లేవాడు మేపడానికి. అలాంటి వ్యక్తి లాయర్ అయ్యారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మెంబర్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక సామాన్యుడు అవ్వగలిగాడు కదా. అలాంటి సామాన్యులు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో రావాలన్నది జనసేన యొక్క ఆకాంక్ష. అది నేను మాట్లాడి చూపించట్లా, మాట్లాడి చూపించట్లా, చేతులు చూపించు. ఒక సగటు, ఒక సామాన్యమైన ఒక బేల్దారి మేస్త్రి ఈ రోజున ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఒక ఎంపీగా ఎంపీటీసీ అయ్యాడు. ఇంక ఇది ఎవరన్నా చేయగలరో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలి. నేను అధికారం అందరి చేతుల్లో ఉండాలని కోరుకునేవాడిని. అది జనసేన తాలూకు ఆలోచన విధానం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులందరికీ నా సూచన, నా విన్నపం, కార్మికులకి అండగా నిలబడాలి అంటే ఏం చేద్దాం? ప్రైవేటీకరణ ఎలా ఆపాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అంటే ఈరోజు మేము వచ్చి నిలబడే నేను ఒకటే చెప్తా ఉన్నాను. స్పెషల్ స్టేటస్ లాగా మేము ఒక్కలమే తిరిగి మేము చేతులు కాల్చుకోం. అందరినీ దీంట్లో బాధ్యులైతేనే మేము ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు, ఇవన్నీ చేస్తే మాకేదో అధికారం వచ్చేస్తని కూడా కాదు. అందరూ కలిపి వైసీపీని ఎలా ఎండగట్టాలి, వైసీపీ నిలబడినందుకు వాళ్ళని ఎలా బాధ్యులు చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు జరిపి ప్రైవేటీకరణని మనం ఆపాలి, ఆపేలా ప్రయత్నాలు చేయాలి, ఇదైతే నా గుండె లోతుల్లోంచి నాకున్నది. అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకున్నా చెప్పిన వాళ్ళల్లో నష్టపోతాను, ఒక ప్రాంతం ఉత్తరాంధ్ర వాళ్ళు ద్వేషిస్తారు, నన్ను రాయలసీమ వాళ్ళు ద్వేషిస్తారంటే నన్ను ఎందుకు ద్వేషిస్తారు? నేను సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరు ద్వేషించరు, నేను నమ్ముతాను. అందుకే నన్ను ఎవరు ద్వేషించారు నమ్మకంతో నేను ఆ రోజు అమరావతి రాజధాని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే అమరావతి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మళ్ళీ రాగానే మూడు రాజధాని మేము ఆ రోజు చెప్పామని ఎక్కడ చెప్పారు? రికార్డులో లేవు. ఇంటర్వ్యూలు ఉండేవాళ్ళు అనుకుని వాళ్ళు వాళ్ళకి ఏముంటుందని బలం ఉంది కదా, ఏం చెప్పినా చెల్లిపోతుంది అది. అలా కాకుండా మేము ఒక మాట చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే కాపాడుకున్నామో స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా అలా కాపాడుకోవాలి. దానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. కార్మికులకి, కార్మిక సంఘాలకి మీరు వైజాగ్లో ముందుగా వైజాగ్తో మొదలుపెట్టండి, ఉత్తరాంధ్రతో మొదలుపెట్టండి. ప్రతి వైసీపీ నాయకుని పెద్దలు బొత్సగారు ఉన్నారు విజయనగరంలో. ఉత్తరాంధ్ర వెనకబాటుదని గురించి ఆయన పాపం చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పెద్ద నాయకులు ఉన్నారు, వారిని కూడా మీకు సంఘీభావం తెలపని చెప్పండి. ఎందుకంటే వైసీపీని ఇంకా బలంగా రోడ్ల మీద నిలదీయబోయే ముందు ఒక ప్రయత్నం మీరు చేయాలి. కార్మిక సంఘాలకు కానీ, నిర్వాసిత భూములు కోల్పోయిన రైతులు కానీ మీరు ఒక ప్రయత్నం చేయండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేని, ఎంపీని మీరు రిక్వెస్ట్ చేయమని చెప్పండి. మీ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలు ఎవరు కలిసి వస్తే వాళ్ళు అందరితో కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళిక అనుకొని మీకు ప్రైవేటీకరణని ఎట్లా ఆపాలో మా ప్రయత్నం మేము చేస్తాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా నాకు తెలియదు. ప్రయత్నం మేము ఖచ్చితంగా బలంగా చేస్తాం. నేను అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ రోజు నా ప్రయత్నం సఫలం అవుతుందో లేదో తెలియదు, అందుకే ఎన్నో చేసేసారు. కానీ నేను చాలా బలంగా చెప్పాను, అది ఒక 2 సంవత్సరాలు పట్టింది అఫీషియల్గా రావడానికి. అలాగే నా నమ్మకం కూడా వైసీపీని నిలబడకపోతే వారిని బాధ్యుల్ని చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము పరిరక్షించుకుంటాం. ఆ మాట మీకు ఇస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం.
ఎందుకంటే ఫైనల్గా అది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే నాకు నిజంగా చట్టసభలో ఉందా? ఈరోజు 22 మంది ఎంపీలు కనుక జనసేనకు కానీ ఉండుంటే స్టీల్ ప్లాంట్ అసలు ఈ స్థాయిలో కూడా వచ్చింది. కానీ దురదృష్టం మనం లేవు, ఒక ఎంపీ కూడా లేదు. ఒక ఎంపీ కనుక ఉండుంటే కనీసం ప్రైవేట్ బిల్ పెట్టేవాడిని, అది కూడా లేదు, దురదృష్టం. అలాగే అది ఎంతకాలం పడుతుంది మీరు నిర్ణయించుకోండి. ఒక నెల, మొన్న వారం అంటే కార్మిక సంఘాల నాయకులు అందరూ సంప్రదింపులు జరిపి ఒక 2 వారాల తర్వాత లెటర్ రాసినట్టున్నారు. అలాగే వైసీపీ మీద మరింత ఒత్తిడి పెట్టడానికి మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి. కార్మికులకి, కార్మిక సంఘాలకి, కార్మికుల కుటుంబాలకి. ఎందుకంటే జనసేన పార్టీ ఇదే ఆఫీస్కి ఓడిపోయిన 3 నెలల తర్వాత ఒక 14 ఏళ్ల బిడ్డ తల్లి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి వచ్చి ఇక్కడ కూర్చున్న మెట్ల మీద కూర్చొని ఏడ్చింది, అన్న నా బిడ్డ చనిపోయింది, 2 సంవత్సరాలు తిరుగుతాం అన్న, 2018 తిరుగుతాం, నాకు ఎవరు న్యాయం చేయలేదంటే నాకు ఏం చేయాలో తెలియలే. ఓడిపోయి అంత బలం లే ఉండదు కదా, మనోబలం నాకుంటుంది, మా జనంకు ఉంటుంది కదా, ఏంటన్నా ఓట్లు. కానీ మేము నిలబడి ఒక్క తల్లి ఏడిస్తే, కన్నీళ్లు పెట్టి నిలబడితే అనంతపురంలో 1.5 లక్షల మంది జనంతో మద్దతుగా నిలబడితే సిబిఐ కోర్టుకి ప్రభుత్వం చేత చేయించగలిగింది. అలాగా ఇన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నారు, దాదాపు 20 పైచిలకు సంఘాలు ఉన్నాయి, భూములు కోల్పోయిన రైతుల సంఘాలు ఉన్నాయి, కార్మికుల కుటుంబాలు, మీరందరూ కలిసి వచ్చి ఒక తల్లి నిలబడితేనే మేము ఇంత నిలబడ్డాం. మీరు కనుక బలంగా నిలబడితే అది ఢిల్లీ దాకా ఎలా తీసుకెళ్లాలో మా వంతు ప్రయత్నం, మా వంతు కృషి మేము చేస్తామని మీకు మాటిస్తున్నాం. దీనికి ఎంత సమయం తీసుకోకపోతే ఇది చేయడానికంటే ముందు వైసీపీని మటుకు మీరు తేల్చి చెప్పాలి. మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీని మేము ఆపం, వదిలేస్తామని వాళ్ళ మాట చెప్పనివ్వండి. అప్పుడు మనం మిగతా అందరితో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ మాట మీకు ఇస్తాం. అలాగే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఏ నష్టాలకు పోతుంది దీని మీద ఖచ్చితంగా, మిర్చి రైతులు కానీ, వరేసిన రైతులు కానీ గిట్టుబాటు ధర రాకుండా, అలాగే కౌలు రైతుల సమస్యలు కానీ, అమరావతి భూములు ఇచ్చి వారి ఆ రైతుల కష్టాలు కానీ, వీటన్నిటిని మీరు ప్రత్యేకించి ఇంకొకసారి దీని మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ఉత్తరప్రదేశ్, బీహార్లో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈరోజున ఆంధ్రప్రదేశ్ వాటన్నిటికి మించిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే రౌడీజం చేసే స్థాయికి, అంటే మన చట్టసభల్లో ఒక సంవత్సరంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారని నేను బాధపడతామని నాకు ఒకటే అనిపించింది. చట్టసభలు అనేది ఒక శాసనాలు చేసే, అంటే నీ మాటే శాసనం చట్టసభల్లో, అక్కడ బూతులే మాట్లాడుతున్నప్పుడు, బూతులే శాసనాలు అయిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వార్తలు వచ్చిన ప్రకారం వాళ్ళు మాట్లాడుకున్న వాటి ప్రకారం నేను చెప్తున్నా, దాని ప్రకారం ఒక అపోజిషన్ లీడర్ కానీ ఆయన సతీమణి కానీ మీరు ఆ స్థాయికి తిడితే రోడ్డు మీద ఒక ఆడపిల్లకి ఏ రక్షణ ఉంటుంది? 4 ఏళ్ళ ఆడబిడ్డకి ఏ రక్షణ ఉంటుంది? మీరు ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి దిగజారిపోయి ఆడపడుచులను తిడితే రేపొద్దున ఒక 4 ఏళ్ల బిడ్డను అత్యాచారం చేసే వాడి దుర్మార్గుడికి మీరు ఎంత ప్రోత్సాహం కల్పించినట్టు ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరా? మీరు ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కనీసం వాళ్ళకి అర్థమవుద్ది మేము చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలియదు. అలాగే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. 24న కొత్త ప్రభుత్వానికి మీరు లా అండ్ ఆర్డర్ బాధ్యత మాకు ఇవ్వండి. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకు తిరిగి వస్తే ఎవడన్నా కన్నెత్తి పెడతారు మేము చెప్తున్నాం, ప్రజల్ని ఎంపవర్ చేస్తాం. ఒక రౌడీ, ఒక గూండా కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు తీసుకొస్తాం. ఆ బాధ్యత మాకు అప్పచెప్పండి. వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం, ఇది మీకు ఒక వాక్యంగా తీసుకోండి. వాళ్ళ ఆరోగ్యం ఎవరు ఇస్తారు? వాళ్ళు అనారోగ్యం ఇస్తున్నారు, ఆరోగ్యం మనం ఇస్తాం ఆంధ్రప్రదేశ్. అలాంటి బలమైన పరిస్థితుల్లో ఇక్కడున్న చిన్న బిడ్డలకు కానీ కొత్త తరానికి మేము అండగా నిలబడతాం, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాం. కార్మికులు పనులు చేసుకోవాలి కానీ రోడ్ల మీదకి వచ్చి బయట ఇంపులో ధర్నాలు చేసి వాళ్ళ జీవితాలని, వారి కుటుంబాలకు దూరం చేసి 300 రోజుల నుంచి వాళ్ళు తపన పడతాం, నిజంగా చాలా బాధేస్తా ఉంది, వాళ్ళకి అండగా నిలబడతాం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే
2024 వచ్చే కొత్త ప్రభుత్వానికి మీ అందరూ సంపూర్ణ మద్దతు కావాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడానికి జాయిన్.